Welcome to the course. Rhythm. The rhythm has reason effect. Business product sales చేసేటప్పుడు business development చేసుకునేటప్పుడు ఈ rhythmic effect చాలా ప్రాక్టీస్ చేయండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ rhythmic phrases కొన్ని ఉంటాయి. ఎలా అంటే చాలామంది మీరు షాప్స్కి వెళ్ళి ఉంటారు, బిజినెస్కి వెళ్ళి ఉంటారు, లేదంటే మీ దగ్గర మీరు కూడా ఎప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ వర్డ్ గురించి కొద్దిగా మీ మైండ్లో నేను క్లారిటీ ఇస్తున్నాను. రిథమ్ యాజ్ రీజన్ ఎఫెక్ట్ అంటే ఇఫ్ ఇట్ డజంట్ ఫిట్ యూ మస్ట్ అక్విట్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది. అంటే పర్వాలేదు, మీరు ఈ ఐటెం వాడండి, మీకు నచ్చలేదు అనుకోండి, రిటర్న్ ఇచ్చేయండి, నో ప్రాబ్లం, మేము తీసుకుంటాము. ఈ ఐటెం తినండి, మీకు ఇష్టం లేదనుకోండి, మేము ప్రైస్ రిటర్న్ ఇచ్చేస్తాము. ఈ ఇది వాడిన ఈ మీ ఫ్రెండ్స్కి ఇవ్వండి, వాళ్ళు నచ్చలేదనుకోండి వాళ్ళకి, మేము రిటర్న్ తీసుకుంటాము, లేదంటే మేము ఇంకా రిప్లేస్ చేస్తాము. అంటే ఇటువంటి రిథమిక్ ఎఫెక్ట్ విత్ రీజన్స్ ఇవ్వండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీ చాలామంది ఇస్తూనే ఉంటారు ఈ ఐటమ్ని, కానీ ఇది కరెక్ట్గా యూజ్ చేయండి. రిథమ్ని, ఫ్రేజెస్ని ఇది యూజ్ చేస్తే చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే చాలా వరకు సేల్స్ అనేవి జరుగుతాయి. ఈ రిథమ్ కరెక్ట్ ఉండాలి. కానీ గ్యారంటీస్ ఇచ్చేటప్పుడు కొద్దిగా ఆలోచించి ఇవ్వండి. అంటే అన్నీ రిటర్న్ వచ్చేస్తే కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి టైం లిమిట్ గురించి ఆలోచించండి, మరియు ఆ ప్రోడక్ట్ గురించి, మరి మీ దగ్గర ఎంత ఉంది, ఇంకా రిటర్న్ ఇస్తారా, తీసుకుంటారా లేదా, మరియు చేంజ్ చేసి ఇస్తారా, దాని గురించి ఆలోచించి ఈ రిథమిక్ ఎఫెక్ట్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. అయితే ఇఫ్ ఇట్ డజంట్ ఫిట్ రిటర్న్ ఇట్, యూ కెన్ గివ్ ఇట్, అలా అంటే రిటర్న్ చేసేయండి, ఇచ్చేయండి అని. ఈ రిథమిక్ ఎఫెక్ట్ ఇది చాలా సింపుల్ ఉంది, అందుకు సింపుల్ వీడియో చేస్తున్నాను. రిథమిక్ ఎఫెక్ట్ని యూజ్ చేసుకుంటూ మీ బిజినెస్ని డెవలప్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ ఇస్తున్నాను వేరే వీడియోలో, అక్కడ నెక్స్ట్ ఫాలో అయిపోండి.